దులకు తొమ్మిదవ తరగతి ధర్మార్జనులు పాఠ్యభాగం పదజాలం అంశ బోధనకు మీ అందరికీ స్వాగతం సుస్వాగతం గత నాలుగు విభాగాలుగా నాలుగు ఖండికలను అందులోని పద్యాలు వాటి భావాలు వాటి ప్రతిపదార్థాలతో సహా వివరించడం జరిగింది ఈ తరగతి బోధనలో మనం ఈరోజు పదజాలం గురించి పదజాలంలో వచ్చేటటువంటి భావనలు ఆ పదజాలంలో వస్తున్నటువంటి ఆ ప్రశ్నలు ఏ విధమైనటువంటి ప్రశ్నలు వస్తున్నాయి అనే అంశాలను మొత్తాన్ని కులంకషంగా ఇవాళ చర్చించుకుందాం పిల్లలు అందరూ సిద్ధంగా ఉండండి పాఠ్య పుస్తకంలో పదజాలం భాగాన్ని మీరు తీసి చూస్తూ ఉండండి భాషాంశాల్లో ఒక భాగమే పదజాలం ఈ పదజాలం మరియు వ్యాకరణాంశాలను కలిపి మనం భాషాంశాలని అంటూ ఉంటాం ఈ పదజాలం అసలు అర్థం ఏమిటి ఈ పదజాలం యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఈ పదజాలంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి భావనలు ఏమిటి తదితర అంశాలన్నింటినీ ఈరోజు కూలంకషంగా చర్చించుకుందాం నోట్బుక్ కూడా దగ్గర పెట్టుకొని పెన్సిల్తో కొన్ని ముఖ్యమైన పాయింట్లు రాసుకుంటారు కదూ పిల్లలు పిల్లలు మరి మీకు ఇక్కడ ఒక స్లైడ్ చూపిస్తున్నాను చూడండి ముందుగా మీకు ప్రశ్న పదజాలం అంటే ఏమిటో తెలుసా పదజాలం అంటే ఒక భాషలో ఉన్న పదాల సమూహము లేదా ఒక వ్యక్తికి ఒక భాషలో పరిచయం ఉన్న పదాల సమూహాన్ని పదజాలము అంటారు మరి పదజాలం మనం ఎందుకు నేర్చుకోవాలి పాఠ్యాంశంలో ఎందుకు పెడుతున్నారు సరే పాఠ్యాంశం అంటే పాఠ్యాంశంలో ఉన్న కథ దానిలో ఉన్న వ్యక్తులు వారి యొక్క లక్షణాలు మనం అలవరుచుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు సమాజ గతి సమాజంలో మనం ఎలా భవిష్యత్తులో ఉండాలి ఎలా ఉంటే మంచి పేరు సాధిస్తాం ఇలాంటి అంశాలన్నీ పాఠ్యాంశం ద్వారా నీతి నిజాయితీ విలువలు మంచి ప్రవర్తన నేర్చుకుంటాం కదా మరి ఇక్కడ పదజాలం యొక్క ప్రాముఖ్యత చూసినట్లయితే పదజాలంలో వస్తున్నటువంటి ప్రశ్నలు మనకు ఎన్ని మార్కులు తెచ్చిపెడతాయి ఆ పదజాలం మార్కులతోటే సరిపోతుందా లేకపోతే దానివల్ల ప్రయోజనం ఏమన్నా ఉందా అనేది చూసే ముందు ముందు నిర్వచనం ఒకసారి చూద్దాం పదజాలం అంటే ఒక భాషలో ఉన్న పదాల సమూహము లేదా ఒక వ్యక్తికి ఒక భాషలో పరిచయం ఉన్న పదాల సమూహాన్ని పదజాలం అంటాము పిల్లలు ఈ పదజాలం ప్రాముఖ్యతను తెలియజేయడానికి చిన్న సృజనాత్మక రచనని మీ ముందు స్లైడ్ రూపంలో ఉంచుతున్నాను పరిశీలించండి అవగాహన చేసుకోండి భాషా సాహిత్యాన పదజాలం ప్రాణవాయువు భాషా సాహిత్యాన పదజాలం ప్రాణవాయువు పదజాలాన నువ్వు సాధించడి అద్భుత పట్టు పదజాలాన నీవు సాధించడే పట్టు సాహిత్య సేద్యాన నిన్ను నిలబెట్టు పైపై మెట్టు సాహిత్య సేద్యాన నిన్ను నిలబెట్టు పై పై మెట్టు జీవన గమనాన నీకు చూపుతుంది అది జీవనోపాధి చూశారు కదూ పిల్లలు భాషా సాహిత్యంలో పదజాలం ప్రాణవాయువు లాంటిది అంటే మనిషికి ఆక్సిజన్ లేకపోతే ఎలా మరణిస్తాడో అలా భాషా సాహిత్యంలో ఉన్నటువంటి అన్నిటికీ మూలం పదజాలం ఈ పదజాలం గనక నువ్వు బాగా నేర్చుకొని అద్భుతంగా దానిలో పట్టుని సాధించావంటే నువ్వు కూడా సాహిత్య సేద్యం చేయవచ్చు సాహిత్య సాధన చేయవచ్చు సాహిత్యంలో నువ్వు పై పై మెట్టుని సాధించవచ్చు అంతటితో సరే కాదు ఈ పదజాలం నేర్చుకున్నటువంటి వారే ఈరోజు గొప్ప గొప్ప వ్యాఖ్యాతలుగా నాయకులుగా ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి రాజకీయ నాయకులుగా మనందరం చూస్తూ ఉన్నాం గొప్ప ఉపాధ్యాయుడికి కూడా తప్పనిసరిగా ఈ పదజాలం అనేది ఉండవలసిన అవసరం ఉంది కదా సేల్స్ రిప్రజెంటేటివ్గా ఉండాలన్నా లేకపోతే మంచి డైలాగులు రాయాలన్నా సినిమా రంగంలో పాటలు రాయాలన్నా మాటలు రాయాలన్నా అన్నింటికీ పదజాలం చాలా కీలకమైంది విద్యార్థులారా అందుకే పదజాలాన్ని నేర్చుకుంటారు కదూ మరి మరి పదజాలంలో ఉన్న కీలకమైన భావనలను మీకు తెలియజేస్తాను పరీక్షలో కూడా ఎలా వస్తాయి ఏ అంశాలు ఎన్ని మార్కులకు వస్తాయి అనేది కూడా తెలియజేస్తాను పిల్లలు ముఖ్యంగా అర్థాలు పర్యాయ పదాలు నానార్థాలు ప్రకృతి వికృతులు వ్యుత్పత్తి అర్థాలు ఇవే కాకుండా జాతీయాలు ఉపయోగించి సొంత మాటలు రాయడం కూడా దీనిలో ఉన్నటువంటి భాగమే మరి పిల్లలు పదజాలంలో ఉన్న కీలక భావనలపై కూడా ఒక చిన్న సృజనాత్మక రచనని చూద్దామా పిల్లలు మరి అర్ధాలు భావామృత గుళికలు అర్ధాలు భావ అమృత గుళికలు నానార్థాలు నవనీత ముద్దలు నానార్థాలు నవనీత ముద్దలు పర్యాయ పదాలు పనస తొనలు ప్రకృతి వికృతులు పసందైన పాయసాలు వ్యుత్పత్తులు వినాయక ఉండ్రాళ్ళు వెరసి పదజాలం పంచామృతతుల్యం మరి పాఠ్యాంశంలో ఈ పదజాలంలో ఉన్న కీలక భావాలు ఒక్కొక్కటిగా చూసేద్దామా మరి మొదట అర్ధాలు చూద్దాం పాఠ్యాంశంలోని కీలక పదాలు లేదా కొత్త పదాలకు అర్థాలను తెలుసుకోవాలంటే ఏం చేయాలి మీరు పిల్లలు వాక్యాలలో తెలిసిన పదాల ఆధారంగా ఆ తెలియని అర్థాలను తెలుసుకోగలగడం రెండు తెలుగు పాఠ్యపుస్తకం చివరలో పాఠ్యాంశంలో ఉన్న కీలక పదాలకు విషయ సూచిక పేరుతో అక్షర వర్ణ క్రమంలోనే మీకు అర్థాలను ఇవ్వడం జరిగింది అవి చూసి కూడా కొంత నేర్చుకోవచ్చు ఇక అవి దొరకని సందర్భాల్లో తెలుగు తెలుగు నిఘంటు ఆధారంగా అంటే డిక్షనరీ ఆధారంగా అర్థాలను తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక అప్పటికీ సాధ్యం కానప్పుడు మీ గురువు గారు తెలుగు ఉపాధ్యాయుల వారిని అడిగి తెలుసుకోవటం చాలా మీకు ఉపయుక్తకరంగా ఉంటుంది అలా తెలుసుకుంటారు కదా పిల్లలు తదనంతరం మనం తరువాత మరి మనం మన పాఠ్యాంశం ధర్మార్జునుల్లో వస్తున్నటువంటి కొన్ని అర్థాలను చూద్దామా మరి ఇప్పటికే చాలా అర్థాలు ప్రతి పదార్థాలలో చెప్పుకుంటూ వచ్చినప్పటికీ కొన్ని మీకు అవగాహన కోసం కొన్ని అర్థాలను ఇక్కడ నేను చెప్తాను ఈ అర్థాలు పరీక్షల్లో ఎలా వస్తాయి ఎన్ని వస్తాయి అనేది కూడా చెప్తాను పిల్లలు మరి చూడండి ఒక్కసారి చదువుతున్నాను సరాగము పరస్పర ప్రేమ వెలసిరి వర్దిల్లాలి వర్దిల్లారు వన్నే ప్రసిద్ధి ఏవురు ఐదుగురు క్షితి భూమి కలిమి సంపద అహం గర్వం ఒద్దిక అణుకువ లెస్స శ్రేష్టము ఆస్యము ముఖము చౌక చులకన ఒరిమ స్నేహము సమిత్ యుద్ధము సోయగము అందము ధ్వజము కేతనము మరి పిల్లలు ఇక్కడ కొన్ని మీకు పరీక్షల్లో ఏ విధంగా వస్తున్నాయి అర్థాలు ఎలా ప్రశ్నలు అడుగుతున్నారు ఎలా మిమ్మల్ని ఐచ్ఛికాలలోంచి కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ట్విస్ట్ చేసి అడగడం మొదలైన అంశాలన్నింటినీ ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి పిల్లలు ఇవి అర్థాలకి రెండు మార్కులు కేటాయించారు ఇది మనకి మొదటి పేపర్ పార్ట్ బిలో అంటే బిట్ పేపర్లో ఈ ప్రశ్నలు మనని అడుగుతారు వాటిలో ఈ క్షితిపై వీరుడు అంటే అర్జునుడే క్షితి కింద గీత గీయబడి ఉంది దీని పదం అర్థం ఏమిటి అని అడిగారు సముద్రము నరకము భూమి స్వర్గం ఇక్కడ సహజంగానే మీకు అర్జునుడు వీరుడు ఎక్కడే ఉన్నాడు భూమిపైన వీరుడు కాబట్టి క్షితి అనగానే భూమి అనేది మీకు అర్థమైపోతుంది మిగిలిన పదాల గురించి తెలుసుకున్నప్పుడు అవి మీకు తెలిసినవి ఉంటే తెలియని పదాన్ని ఈ విధంగా కూడా తెలుసుకోవచ్చు రెండో ప్రశ్న చూడండి దేశ భాషలందు శ్రేష్టమైన భాష తెలుగు భాష ఇది మీరు ఎప్పుడు వింటూనే ఉన్నారు కృష్ణదేవరాయల గారు అన్నటువంటి మాటగా మనం చెప్పుకుంటూ ఉంటాం దీంట్లో కూడా శ్రేష్టమైన కింద గీత గీయబడి ఉంది గీత గీసిన పదానికి అర్థమేమి అని ఇక్కడ అడగడం జరిగింది ఆప్షన్లు చూడండి లెస్స చౌక వన్నే కలిమి ఇక్కడ కూడా మీకు అర్థమైపోతుంది దేశభాషలందు లెస్స తెలుగు భాష అని మనం విన్నాం కాబట్టి దీని జవాబు మీకు ఇప్పటికే అర్థమైపోయింది కదా అహం అంటే ఏమిటి అంటే మీకు తెలుసు కోపం ఆకలి తెలివి గర్వం అనుకుంటూ ఉంటారు అరే మన తరగతిలో బాగా చదువుతాడే వాడికి చాలా రా అంటే ఇక్కడ అర్థం ఏమిటి అహం అంటే గర్వము అని చెప్పేవాడు ఉద్దేశం అన్నమాట తర్వాత చూడండి కింది వాణిలో ఐదుగురు అనే అర్థం ఇచ్చే పదమేది ఎవరు ఏవురు పాండవులు కౌరవులు పాఠం విన్నాం మనం ఏవురు అనే పదం ఏవురు వెలసిరి అని ఒక పద్యంలో వచ్చింది కదా అంటే ఐదుగురు అని అర్థం అన్నమాట ఇక అయిపోయినాయి పిల్లలు ఇప్పుడు మనం తర్వాత అంశం పర్యాయ పదాలు పదజాలంలో ఇవి కూడా చాలా కీలకమైనవి రచనలు చేసేవాళ్ళకి కవితలు రాసేవాళ్ళకి రుబాయిలు రాసేవాళ్ళకి గజల్స్ రాసేవాళ్ళకి చాలా ముఖ్యమైనవి ఇవి చక్కగా రాయగలిగే అర్థం చేసుకున్న వాళ్ళు పర్యాయ పదాలతో ఎన్నో పద్యాలని ఎన్నో రచనలను చేయవచ్చు పిల్లలు చూడండి ఇక్కడ నిర్వచనం ఈ విధంగా మీకు స్లైడ్లో కనిపిస్తుంది ఒకే అర్థాన్ని ఇచ్చే వేరు వేరు పదాలను పర్యాయ పదాలు అంటారు వీటినే నానార్థక పదాలు లేదా అదే అర్థం వచ్చే పదాలని కూడా అంటారు అర్థాలే కాకపోతే రెండు అంతకంటే ఎక్కువ చెప్పటమే పర్యాయ పదాలు మరి ఈ పర్యాయ పదాలు పాఠ్యాంశంలో కొన్నిటిని చూద్దామా మరి చూడండి చౌక ధర్మరాజు ఎవరిని చౌక చేసేవాడు కాదట ఇక్కడ చూడండి అంటే అర్థం ఏమిటి చులకన తేలిక తక్కువ ఒరిమ ఒరిమయున్ భక్తియున్ అనే ఒక పద్యాన్ని చదివాం కదా దాంట్లో ఒరిమ అంటే స్నేహము చెలిమి పాండవులు స్నేహము చెలిమి చేయటంలో వారికి వారే సాటి అని చదువుకున్నాం కదా సమిత్ యుద్ధము రణము సమరము సమిత్ అంటే యుద్ధము యుద్ధము ఇక్కడ సమిజ్జయమున అర్జునుడు శివుడితో అని చెప్పుకున్నాం సోయగము జయంతుని తమ్ముడు సోయగం సోయగమ్మునన్ అని పద్యంలో చెప్పాం కదా ఇక్కడ సోయగం అంటే అందం దాన్ని ఇంకొక పర్యాయ పదంగా సొగసు అని కూడా చెప్తా ఇంకా కొన్ని చెప్పవచ్చు అట్లానే ధ్వజము కేతనము పతాకము బావుట ఇవి మనం గుర్తించిన కొన్ని పర్యాయ పదాలు మీరు కూడా కొన్ని గుర్తించవచ్చు మరి ఈ పర్యాయ పదాలు పరీక్షల్లో ఎలా వస్తున్నాయో చూద్దామా ఇక్కడ కొన్ని ఉదాహరణలతో మీకు రాశాను చూడండి పిల్లలు ఇవి కూడా మనకి నాలుగు అడుగుతారు ఒక్కొక్క దానికి మార్కు ఉంటుంది మొత్తం రెండు మార్కులుగా వీటిని మనం చెప్పుకోవాలి ఇక్కడ తరగతిలో మార్కులు తక్కువ వచ్చిన వారిని చౌకగా చూస్తారు గీత గీసిన పదానికి పర్యాయ పదాలు చౌక ఇక్కడ చూడండి చౌక అంటే చులకన తక్కువ చులకన నష్టము తేలిక అధికము తక్కువ ఎక్కువ ఇక్కడ మీకు చూడండి ట్విస్ట్ ఎలా చేసి జవాబులు ఆన్ ఆప్షన్స్ ఐచ్ఛికాలలో చూపించారో చులకన తక్కువ సరైన ఆన్సరే కానీ దాంట్లోనే ఉన్న చులకనని తీసుకొచ్చి బి ఆప్షన్లో ఇచ్చి ఇంకొక అర్థం నష్టం అనేది దీనికి సమాన అర్థం కాదు దాన్ని ఇవ్వడం తేలికకి అధికమని కలిపివ్వడం తక్కువకి ఎక్కువని కలిపివ్వడం కాబట్టి ఈ జవాబులు మీరు చాలా జాగ్రత్తగా గమనించి చదివి అట్ కులం బాగా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే జవాబులు రాయగలుగుతారు తర్వాత తరగతి విద్యార్థులందరూ స్నేహితులే వారి చెలిమి మరువరానిది ఇందులో రెండు పర్యాయ పదాలు ఉన్నాయి ఒకే అర్థాన్ని ఇస్తాయి ఏంటేమిటవి స్నేహితులు చెలిమి స్నేహం చెలిమి మరి ఇవి దానికి సంబంధించిన పదం మనకు పుస్తకంలో ఏముంది శత్రువులు విద్యార్థులు ఒరిమయు మరుపు మీకు అర్థమైపోతుంది ఒరిమయు పాండవులు దీంట్లో మేటి అయిన వాళ్ళు కదా తర్వాత ప్రశ్న చూద్దామా సమిత్కు పర్యాయ పదాలు యుద్ధము నాట్యము యుద్ధము శరణము యుద్ధము మరణము రణం ప్రయాణం చూసారా స్లైడ్లో చిన్న దోషం దొరింది జవాబు ఇక్కడ లేదు కదూ నిజమే యుద్ధము రణము అనేది ఒక ఐచ్ఛికంగా ఉండాలి అది లేదు మీరు గుర్తిస్తారనే ఆ విధంగా ఇచ్చుంటాను సుమ తర్వాత క్వశ్చన్ చూడండి కేతనం పతాకం బావుట పర్యాయ పదాలు గల పదమేది అన్నప్పుడు ధ్వజం వింటి సమిత్ ధ్వజం అని మీరు చెప్పగలుగుతారు ఇక తరువాత కీలక భావన నానార్థాలు పదజాలంలో నానార్థాలకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉన్నది మనం సహజంగా పిల్లలు పర్యాయ పదాలకి నానార్థాలకి కొంత వ్యత్యాసం తెలియక అనుమాన పడుతూ ఉంటారు అవగాహన లోపం జరుగుతూ ఉంటుంది ఏమీ లేదు ఇక్కడ దీంట్లో ఏదైతే పర్యాయ పదంలో అర్థాలు చెప్పుకున్నామో వాటిలోంచి కానీ లేకపోతే ఒక అర్థం కానీ ఇక్కడ ఉంటుంది అది కాకుండా ఇంకొకటి కూడా అక్కడ రాయబడుతుంది అదేమిటంటే అదే శబ్దానికి లేదా అదే శబ్దంతో ఉన్న పదానికి వేరే అర్థం వచ్చేటటువంటిది అన్నమాట మరి ఇక్కడ పర్యాయ పదాలకి నానార్థాలకి ఉన్న భేదాన్ని లేదా తేడాని ఒక ఉదాహరణతో తరువాత చెప్తాను ఆ ఉదాహరణ వచ్చినప్పుడు ప్రస్తుతం ఇక్కడ నుంచి కొన్ని నానార్థాలను మీకోసం ఇక్కడ ఇచ్చాను చూడండి ఆజ్ఞ ఉత్తర్వులు దండన ఉత్తర్వులు దండన చూడండి ఈ రెండు కూడా వేరువేరు కానీ ఈ రెండు అర్థాలు వచ్చే సందర్భంలో ఆజ్ఞ అనే పదాన్ని వాడవచ్చు అట్లానే లెస్స శ్రేష్టము యుక్తము ఇక్కడ కూడా తప్పుబడింది ముద్రణ రాక్షసం దొరికింది గమనించండి లెస్స అంటే శ్రేష్టము యుక్తము మార్చుకున్నాను రాసుకునేటప్పుడు తర్వాత మునుపు అంటే ముందు పూర్వము హాస్యము అంటే ముఖము నోరు ఇవి నానార్థాలుగా మనం చెప్పుకుంటాం ఇవి పరీక్షల్లో ఏ విధంగా వస్తున్నాయో కూడా చూద్దామా మరి ముఖము నోరు నానార్థాలు గల ఏది అని అడిగాను హాస్యము ఆజ్ఞ లెస్స మునుపు ఇక్కడ కూడా హాస్యము పోయింది హాస్యము అని ఉండాలి తరువాత ఈ పని లెస్స అయినది ఇది నేను చేయుట లెస్స ఏ మంచి చెడు శ్రేష్టము యుక్తము శ్రేష్టము చెడు యుక్తము ఇక్కడ శ్రేష్టము యుక్తము దీని జవాబు మునుపుకి నానార్థాలు అప్పుడు ఇప్పుడు ముందు పూర్వము పూర్వము ఇప్పుడు ముందు అప్పుడు ఇది ముందు పూర్వం అనేది గుర్తించాలి ఉత్తర్వు నోరు యుక్తము దండనలలో నానార్థాలు ఉన్న పదమేది అని అడిగారు ఇక్కడ చూడండి ఉత్తర్వులు నోరు యుక్తము దండనలో నోరుకి సరైనది ఇంకోటి లేదు అట్లానే యుక్తమునకు సరైనది ఇక్కడ లేదు కానీ ఉత్తర్వు దండన అనే దానికి ఉన్నది కాబట్టి దాని ఆజ్ఞగా మనం దీంట్లో గుర్తించాల్సి ఉంటుంది తరువాత చూడండి పిల్లలు పదజాలంలో ప్రకృతి వికృతులు కూడా మనకి చాలా వస్తూ ఉంటాయి చాలా వీటిని మనం ఇక్కడ వాటి యొక్క నిర్వచనాన్ని చెప్తా ఉన్నాను సంస్కృత ప్రాకృత సమానమైన తత్సమాలకు తెలుగు విభక్తి ప్రత్యయాలు చేరగా ఏర్పడిన పదాలను ప్రకృతులు అని సంస్కృత ప్రాకృతాల నుండి పుట్టిన తద్భవ పదాలను వికృతులు అని అంటూ ఉంటాము వాటిని కూడా ఒకసారి పాఠ్యాంశంలోంచి ఉన్న కొన్ని ఉదాహరణలను చూస్తూ వాటి పరీక్షల్లో ఏ విధంగా వస్తాయనేది కూడా గమనిద్దాం ఇవి నాలుగు బిట్లు అడుగుతారు మనకి రెండు మార్కులకి ఇవి వస్తాయి అర్ధాలు పర్యాయ పదాలు నానార్థాలు ప్రకృతుల వరకు ఒక్కొక్క అంశంలోంచి నాలుగు నాలుగు బిట్లు మొత్తంగా రెండు రెండు మార్కులు చొప్పున వస్తాయి పాఠ్యాంశంలోంచి కొన్ని కీలకమైనటువంటి ప్రకృతి వికృతులను మీకు అందించడానికి ప్రయత్నం చేశాను పిల్లలు చూడండి కుమారుడు కొమరుడు పురము ప్రోలు సత్యము సత్యము సత్వము సత్వ రూపం రూపు కీర్తి కీర్తి యోధుడు జోధు రాజు రేడు దృష్టి దిష్టి వన్నే వర్ణం ఇందాక చెప్పుకున్నాం చూడండి యోధుడు యోధ అని ఉంటుంది సంస్కృతంలోంచి దీన్ని డూమువుల్లో ఉన్న ప్రథమావిభక్తి ప్రత్యయమైన డూని చేర్చి యోధుడు అని చెప్పడం జరిగింది ఇదేమిటి ఇది సంస్కృత ప్రాకృతాలలోంచి వచ్చినటువంటి వచ్చి మన తెలుగు భాషలో స్థిరపడి తర్వాత ఈ వ్యక్తి ప్రత్యారాలను కలుపుకోవడం ద్వారా ప్రకృతులైన తర్వాత జోదు ఇవి తద్భవ పదంగా మనం చెప్తాం అంటే సంస్కృత ప్రాకృతాల నుంచి మన దగ్గర స్థిరపడ్డాయి ఇవి కూడా పరీక్షలు ఎలా వస్తున్నాయో చూద్దామా మరి వన్నెకి వికృతి పదం వర్ణము వర్రే వడి వల ఇది వర్ణము రూపునకు ప్రకృతి పదం రూపం రోషన్ రణం రావి అని ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాం రూపుకి రూపము సత్యమా రూపము ధర్మరాజుది కదా ఇది కూడా రూపం అన్నాము రూపము అంటున్నాం రూపుతో ఆగిపోతుంది ఇది వికృతి పదం అన్నమాట రూపు రూపం ప్రకృతి ప్రోలు కుమారుడు జోదు రాజులలో ప్రకృతులు ఇక్కడ చూడండి కొన్ని అన్ని కలగలుపుగా ప్రకృతి వికృతులు కొన్ని ఇచ్చేస్తున్నాడు ప్రశ్నల్లో వాటిలోంచి మనం గుర్తించి రాయాలి కింద ఉన్న ఐచ్ఛికాల నుంచి గుర్తించాలన్నమాట సరేనా కింద చూడండి కుమారుడు రాజు ప్రోలు జోదు కుమారుడు సత్యము జ్యోతి రాజు ఇలా ఉన్నటువంటి వాటిల్లో కింద మనం ప్రకృతులు కుమారుడు రాజు మాత్రమే ప్రోలు అనేది వికృతి జోదు వికృతి ఇక తర్వాత మీకు ఉత్పత్తి అర్థాలు ఉన్నాయి ఒక పదం ఎలా ఉత్పత్తి అయినది లేదా ఉద్భవించినది అని చెప్పటమే వ్యుత్పత్తి అర్థం పరీక్షల్లో వ్యుత్పత్తి అర్థాలు రెండు అడగడం జరుగుతున్నది ఒక్కొక్క దానికి ఇక్కడ పాఠ్యాంశంలో కొన్ని ఉత్పత్తి అర్థాలు ఉన్నాయి చూడండి పిల్లలు తనూజుడు తను నుంచి జన్మించిన వాడు కుమారుడు ధర్మనందనుడు యమధర్మరాజు కుమారుడు ధర్మరాజు జలది జలమునకు నిధి పాండవులు పాండురాజు కుమారులు గోపాలుడు నరులను పాలించువాడు రాజు అమరులు మరణం లేనివారు దేవతలు ఇక్కడ గోపాలుడు కాదు అది నృపాలుడు నరులను పాలించువాడు రాజు అని అర్థం ఇక జాతీయాలు సొంత వాక్యాలు చూడడాన ఒక జాతి వాడుకలో రూపుదిద్దుకున్న భాషా విశేషం జాతీయం ఈ జాతీయం ప్రజల నూలలో సహజంగా పుట్టి తరతరాలుగా వాడుకలో ఉన్నది వీటినే పలుకుబడులు నానుడులు అని కూడా అంటారు జాతీయాల నుంచి రెండు ప్రశ్నలు అడగడం జరుగుతుంది వారిని సొంత మాటలు ఉపయోగించి రాయవలసి ఉంటుంది రెండింటికి రెండు మార్కులు మిగిలిన అన్నింటికి దీనికి ఒక తేడా ఉంది ఇదొక్కటే రెండు మార్కులకి రెండు ప్రశ్నలు ఇస్తారు మిగిలినవన్నీ కూడా అరమార్కులకే ప్రశ్నలు ఉంటాయి గమనించాల్సి ఉంది పిల్లలు ఇక చూడండి జాతీయాలు సొంత వాక్యాలుగా రాయడం రెండు మార్కులు కదా మరి ఇవి బాగా చదువుకోండి చదువుకుంటారు కదా కొంగుబసిడి అంటే కొంగు బంగారం అని దాని అర్థం దీనికి సొంత వాక్యాన్ని మనం ఏదైనా ఉపయోగించవచ్చు ఇక్కడ నేను మాత్రం ప్రజలకు ధర్మరాజు కొంగు బంగారం వంటి వాడు అని ఇచ్చాను మీరు తరగతి గదికి ఈ పిల్లవాడు కొంగు బంగారం వంటి వాడు అని అనిపించుకుంటారు కదా ప్రతి ఒక్కరు చూద్దాం సరాగము పరస్పర ప్రేమ అన్నదమ్ముల సరాగానికి పాండవులు ప్రతీతి ఇక తర్వాతి ప్రశ్న ప్రతిజోడు ఎదురు నిలబడగల సమానమైనవారు ఇక్కడ ప్రతిజోడు ఎవరంటా అర్జునుడికి యుద్ధంలో గెలవడంలో శివుడు ఏ సరిజోడు అని చెప్పాడు పాఠంలో మరి అలానే ఇక్కడ ఇచ్చాను చూడండి తరగతిలో నాకు ప్రతిజోదు ఎవరూ లేరు అంటే తరగతిలో అతనిని మించి చదవగలిగే వాళ్ళు లేరు అని అర్థం మరి మీరు కూడా మీకు ప్రతి జోడు లేరు అని నిరూపించుకుంటారా దానిలో చదువులో ప్రయత్నం చేయండి అసాధ్యమైనది ఏదీ లేదు కదా మరి ఇక్కడితో మనకి నేను చెప్పదలుచుకున్న పాఠ్యాంశంలో ఉన్న పదజాలానికి సంబంధించిన అర్థాలు పర్యాయ పదాలు నానార్థాలు అదేవిధంగా వ్యుత్పత్తి అర్థాలు ప్రకృతి వికృతులుతో పాటు జాతీయాలు సొంత సొంత వాటల్లో రాసేటటువంటి వాటిని మొత్తాన్ని కూడా చెప్పాను పిల్లలు మరి ఇక్కడ మీకు పాఠ్యాంశంలో చివరన పదజాలమని ఇప్పుడు నేను చెప్పిన వాటిలోంచే దాదాపుగా ఇక్కడ వస్తాయి అయినా మళ్ళొక్కసారి వీటిని చూద్దామా జాగ్రత్తగా పరిశీలించండి ఇక్కడ పదజాలానికి సంబంధించి ఇక్కడ కొన్ని ప్రశ్నలని పాఠ్యాంశంలో ఇచ్చారు కింది పదాలకు అర్థాలు రాస్తూ సొంత వాక్యాల్లో ప్రయోగించండి అయితే ఇక్కడ ఒక్కొక్కసారి జాతీయాలని సొంత వాక్యాలు అడుగుతూ ఉంటారు ఒక్కొక్కసారి కొన్ని పదాలనే సొంత వాక్యాలు అడిగే అవకాశం కూడా ఉంటుంది ఇక్కడ చూడండి సోయగం అక్కడ ఏం రాయాలి మనం అందము దీనికి సొంత వాక్యం మీకు తెలుసు అర్జునుడు స్వయగంలో జయంతుని తమ్ముడు పాఠ్యాంశంలోంచి ఉన్నది దానిని మీరు సొంతంగా ఏదైనా రాయవచ్చు నా చిట్టి తల్లి సోయగం చెప్పనలవి కాదు అని నేను చెప్తాను అలానే ఏ ఊరు అంటే అర్థం ఏమిటి పాండవులు ఐదుగురు అని అర్థం ఇక్కడ సొంత వాక్యం చెప్పచ్చు ఎలా చెప్పచ్చు ఏ ఊరు అంటే ఐదు కదా మా తరగతిలో ఏ ఊరం బాగా చదువుతాము లేదా మేము ఏ ఊరం మా నాన్నకు పిల్లలం ఇలా ఏదైనా సొంత వాక్యంలో మీరు చెప్పచ్చు ఇక ఇక్కడ చూడండి అంత తొందరగా అర్థం కాని పదం ఏముంది వెగటు మీరు అంటూ ఉంటారు ఎప్పుడైనా ఇది వెగటు వాసన వస్తుంది తింటుంటే కొన్ని నచ్చలేదో లేకపోతే అది కా తిన్నారు అప్పుడు కూడా వెగటుగా ఉందమ్మా అని చెప్తూ ఉంటారు కదా వెగటు అంటే ఏమిటి మరి విముఖత ఇక్కడ మీరేం రాసుకోవాలి వెగటు అంటే విముఖత మరి దీనికి సంబంధించి సొంత పదాన్ని ఇప్పుడు చెప్పాను కదా సొంత వాక్యాన్ని ఎలా రాయాలో ఈ పిల్లలు ఉపాధ్యాయుడిగా అల్లరి చేసే పిల్లల్ని నేను చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నాకు వెగటు పుడుతుంది మంచిగా చదవండిరా అని బుధుడు బుధుడు అంటే పండితుడు విద్యార్థులను విద్యార్థులు బుధులను గౌరవించి స్ఫూర్తిని పొందాలి అంటే పండితులను వారి యొక్క జ్ఞానాన్ని వారి యొక్క సత్ప్రవర్తనని మనం గమనించి దానితో మనం స్ఫూర్తిని పొంది మంచి విద్యార్థులుగా భవిష్యత్తులో మంచి పౌరులుగా కీర్తింపబడాలి గౌరవింపబడాలి తర్వాత చూడండి పిల్లలు ఇక్కడ ఉన్న ప్రశ్నలు మీకేముంది కింది పదాలకు ఉత్పత్తి అర్థాలు రాయండి తనూజుడు ఉత్పత్తి ఎలా అయింది తనువు నుంచి జన్మించినవాడు లేదా దేహము నుంచి జన్మించినవాడు ఎవరు మరి దేహం నుంచి జన్మిస్తారు అమ్మ దేహం నుంచి జన్మించేది ఎవరు తనూజుడు కుమారుడు అంటే ఇక్కడ అందరూ కుమార్తెలు కూడా జన్మిస్తారు కానీ ఒక భావనగా ఇక్కడ తనుజుడు అంటే తనువు నుండి జన్మించినవాడు అని అర్థం తరువాత నృపాలుడు ఇక్కడ చూడండి మరి నృపాలుడు అంటే నరులను పాలించువాడు నృపదంలోంచి నరులు నరులను పాలించువాడు ఎవరు రాజు అంతే కదా ఇక నందనుడు నందనము అంటే నందం ఆనందం ఆనందము కలిగించువాడు నందనుడు ఇలా ఉత్పత్తి అర్థాలు అర్థమైనవి కదా తరువాత చూడండి ఇక్కడ మీకు ఇచ్చారో కింది పదాలకు పర్యాయ పదాలను రాయండి ఇవి మీకు చెప్పాను క్షితి కుమారుడు మొగము పురము వీటికి సంబంధించి ఈ వీడియోలోనే ఉన్నాయి మీరు వాటిని పరిశీలించి వాటిని అవగాహన చేసుకోండి తర్వాత ప్రకృతి వికృతులు బుధుని యొక్క దమ్మం ఎందరినో ధర్మమార్జనలో ధర్మ మార్గంలో నడిపింది ధర్మం దమ్మం ప్రకృతి వికృతులు మీకు అర్థమైపోతున్నాయి ఉపాధ్యాయుని గౌరవించాలి వజ్ర చూపిన మార్గంలో నడవాలి ఇక్కడ చూడండి ఉపాధ్యాయుడు వజ్జ ఉపాధ్యాయుడికి వికృతి పదమే వజ ప్రకృతి ఆజ్ఞను ధిక్కరించను ఇదే నా యొక్క ఆన ఆజ్ఞకి వికృతి ఏమిటి ఇక్కడ ఆన తెలుగు భాషకు కాపాడుతానని భాష చేస్తున్నారు భాష భాష కింది వాటిలో నానార్థాలు గుర్తించండి పట్టిక రాయండి ఇక్కడ చూడండి కింద నానార్థాలు ఉన్నాయి మీకు తెలుసు రాజు కింద ఉన్నాయి చదవండి వాటిలోంచి పెట్టేయచ్చు మీరు ప్రియం ఇది ఒకసారి చూడండి ప్రియం అనేది రెండు రకాలుగా వాడతాం ఈ ధర ప్రియంగా ఉంది లేదా టీవీల ధరలు ప్రియమైనాయి అన్నాం అనుకోండి అంటే అర్థం ఏమిటి ఎచ్చు పెరిగినాయి అని అర్థం అట్లానే నాకు పాఠ్యాంశ బోధన అంటే ప్రియం ఇక్కడ ప్రియమంటే అర్థం ఏమిటి ఇష్టం అని అర్థం అర్థమవుతుందా పిల్లలు టీవీ ధరలు ప్రియమైనాయి అంటే హెచ్చుగా పెరిగినాయి అని అర్థం పాఠ్యాంశ బోధన అంటే నాకు ఇష్ నాకు ప్రియం అంటే ఇక్కడ ఇష్టం అని అర్థం ఇక దిక్కు మీకు తెలుసు అట్లానే చిన్నప్పటి నుంచి చదువుతూ ఉన్నారు దాన్ని చిత్తము చిత్తము అంటే కూడా మనస్సు ఇంకో నానార్థం ఏమొస్తుంది చూడండి ఇక్కడ ఇష్టం అన్నమాట పైన అయితే బొమ్మ కాగితము ఉత్తరము నది ఇష్టము కష్టము మనసు ఇష్టము ఐచ్ఛికాలుగా ఉన్నాయి వాటి నుంచి చివరి దాన్ని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది మనం ఇలా ధర్మార్జునులు పాఠ్య భాగంలో ఉన్న పదజాలం అంశంలో పదజాలం నుంచి వస్తున్నటువంటి ఆ కీలక భావనలు పాఠ్యాంశంలో ఉన్నటువంటి ముఖ్యమైన పదజాల అంశాలు వీటన్నింటినీ కూలంకషంగా చర్చించుకున్నాం కదా తిరిగి తర్వాతి తరగతిలో వ్యాకరణాంశాల గురించి చెప్పుకుందాం అంతవరకు సెలవు మరి నమస్కారం